హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. మొత్తం ఈ టెస్ట్ సిరీస్ ద్వారా 250 టెస్టులు అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు టెస్టులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ టెస్టులు ఉంటాయి, చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్, ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 rupees చొప్పున చెల్లించి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి రైట్ నేమ్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అక్టోబర్లో గ్రూప్ 3 పరీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు నమస్తే తెలంగాణ ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 3 పరీక్ష అక్టోబర్ నెలలో నిర్వహించాలని టీఎస్పీసీ నిర్ణయించినట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ విషయంపై కమిషన్ కసరత్తు చేస్తుంది. సో ఇప్పటికే 2-3 సార్లు చర్చించి ఎన్నికల ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్లు సమాచారం. సో మరో వారం లేదా 10 రోజుల్లో గ్రూప్ 3 పరీక్షా తేదీలను కమిషన్ ప్రకటించినట్లు తెలిసింది. సో అక్టోబర్ నెలలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు, ఇంకా ఐబీబీఎస్తో పాటు మిగతా పరీక్షలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకొని గ్రూప్ 3 పరీక్షా తేదీలను పరిశీలించినట్టు టీఎస్పీసీ ఉన్నత వర్గాలు అధికారి ఒకరు తెలిపారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే అక్టోబర్ 2 లేదా 3 వారంలో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ పేర్కొన్నారు. సో తెలంగాణలో ఎన్నికల లోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. సో ఇదిలా ఉండగా మనకు రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్ 3 కేటగిరీలో 1363 ఉద్యోగాలకు టీఎస్పీసీ అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 536,000 మంది అయితే అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. సో ఒక్కొక్క ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు. సో అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్రభుత్వానికి టీఎస్పీసీ నిరుద్యోగుల అప్పీల్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకి ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి అవకాశం కల్పించాలి. సో పేపర్ లీకేజ్ కారణంగా తీవ్రంగా నష్టపోయామంటున్న నిరుద్యోగులు సో పెద్ద మనసుతో సీఎం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి అర్హులైనటువంటి ఆశావాహులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీఎస్పీసీ ఇటీవల నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను 1:100 నిష్పత్తిలో ప్రకటించి మెయిన్స్ పరీక్షలకు అనుమతించాలని గ్రూప్ 1 రాసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనంతరం 11 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినందున సో ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాల్సిందిగా వీరు ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1లో ఇదివరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని సో ఉమ్మడి రాష్ట్రం 2003లో అదేవిధంగా తీశారని చెప్పేసి ఇక్కడ అయితే గుర్తు చేయడం జరిగిందనమాట. సో ఇటీవల తెలంగాణ పోలీస్ నియామక బోర్డుకు నిర్వహించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలనే కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత ఎవరైతే మనకు బట్టి విక్రమార్క అసెంబ్లీలో అడిగితే ముఖ్యమంత్రి కూడా దాన్ని పెద్ద మనసుతో అంగీకరించారు. సో అదేవిధంగా దీన్ని కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వానికి కోరుతున్నట్లుగా మనకు గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ అని చూసినట్టు ఇక్కడ మనకు గురుకులాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో నేటి నుంచి గురుకుల పోస్టు పరీక్షల హాల్ టికెట్ల డౌన్లోడ్కు ఓకే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పరీక్షా తేదీలను వెబ్సైట్లో చూసుకోవాలి, రిక్రూట్మెంట్ బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల సొసైటీలో బోధన బోధనేతర సిబ్బంది భర్తీ కోసం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ మొత్తం 9 నోటిఫికేషన్లు అయితే జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. సో దీని ద్వారా 9200 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలను మనకు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 వరకు అయితే నిర్వహించనున్నట్లు మనకు రిక్రూట్మెంట్ బోర్డు కన్వీనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మల్లయ్య భట్టు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సో ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను నేటి నుంచి అంటే
సోమవారం నుంచి ఇవి మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి మీరు ఈవినింగ్ వరకు వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీ యొక్క ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కనుక ఒకసారి అయితే వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ విఆర్యూ వ్యవస్థ శాశ్వతంగా రద్దు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక వారు సర్కారు ఉద్యోగులు 61 ఏళ్ల లోపు వారి క్రమబద్ధీకరణ, సో జూనియర్ రికార్డ్ అసిస్టెంట్లు సబార్డినేట్లుగా నియామకం, ఆ వయసు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు, సో సీఎం నిర్ణయం నేడు ఉత్తర్వులు జారీ చేసి చేయాలని ఆదేశాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు ఎవరైతే విఆర్ఏల ఉంటారు కదా, సో ఆ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రస్తుతం ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి 20,555 మందిలో 61 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి వారికి సూపర్ న్యూమరీ పోస్టులో క్రమబద్ధీకరించనున్నట్లు ఇక్కడ ఇది ఇచ్చారు. సో వారిలో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్లుగా, నీటిపారుదల, పంచాయతీ, అదేవిధంగా పురపాలక, వ్యవసాయ, విద్యాశాఖలకు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సో 61 ఏళ్లు దాటినటువంటి విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు విఆర్ఏ వ్యవస్థకు సంబంధించిన అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఓయూ దూర విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. పీజీ కోర్సులకు సెమిస్టర్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు వివిధ డిగ్రీ పీజీ అదేవిధంగా పీజీ డిప్లొమా దూర విద్య కోర్సుల్లో 2023-24 ఏడాది ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ నెల 20 నుంచి సో ప్రారంభమైనటువంటి ఆన్లైన్ దరఖాస్తుల దానికి సంబంధించి మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆగస్టు 31 వరకు దీనికి సంబంధించి అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైతే సో ఈ దూర విద్య ద్వారా మీరు పీజీ చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సో దీన్ని ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30 వరకు అయితే ఉంది. సో చూసి అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఈనాడు ప్రతిభాలు కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ విభాగం నుంచి రసాయన శాస్త్రానికి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించినట్టు బిట్ బ్యాంక్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేందుకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రదేశ్ దిక్సూచిలో కనుక చూసినట్లయితే సో ఇండియన్ ఎకానమీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే వచ్చారు. అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ సంబంధించినట్టు ఆర్టికల్ కూడా ఉంది. వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్లో ఆర్థిక అభివృద్ధి సూచికలు అని చెప్పేసి ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కావచ్చు. అదేవిధంగా తెలంగాణ సంస్థానాలకు సంబంధించిన దానిపైన ఒక బిట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఇంకా వాటితో పాటుగా ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మళ్ళీ కొట్టారు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సాత్విక్ చిరాగ్ జోడీకి మరో టైటిల్, సో కొరియా ఓపెన్లో విజయం, సో ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 జట్టుకు షాక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి ఇది ఏ ఓపెన్ టెన్నిస్ అని చెప్పేసి అంటాడు, కొరియా ఓపెన్ టెన్నిస్, ఇది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కొరియా ఓపెన్ ఫైనల్ ప్రత్యర్థేమో ప్రపంచ నెంబర్ 1 జోడీ, సో తొలి గేమ్ చేజారింది అయినా ఆందోళన లేదు, సో ఇంకో 2 గేమ్లు ఉన్నాయి కదా, సో మళ్ళీ తాజాగా మొదలు పెట్టచ్చు అనేటువంటి ఆత్మవిశ్వాసం, సో ప్రత్యర్థి తప్పిదాలను సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి నమ్మకం, సో పోరాట పటిమతో విజేతగా నిలవచ్చు అనేటువంటి ధైర్యం, చివరకు అదే జరిగిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అద్భుతమైనటువంటి ప్రదర్శనతో అదరగొట్టినటువంటి భారత బ్యాడ్మింటన్ డబుల్స్ అగ్రశ్రేణి ఆటగాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సాత్విక్ అదేవిధంగా చిరాగ్ చెట్టి సో సంచలనం సృష్టించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారత జోడీగా వీళ్ళైతే రికార్డు సృష్టించడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అన్నమాట, సో కొరియా ఓపెన్ టెన్నిస్ గెలిచినటువంటి తొలి భారత జోడీ వీళ్ళైతే రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఈ ఇయర్లో వీళ్ళిద్దరు కలిసి టోటల్గా ఇప్పటి వరకు 3 సూపర్ సిరీస్ టైటిల్ని గెలుచుకున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి. సో ఈ టైటిల్ని గెలుచుకున్నటువంటి వారు ఎవరు, అదేవిధంగా సో ఇది గెలుచుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తులు కనుక ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కలిసి ఈ ఇయర్లో మొత్తం 3 టైటిల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది అనమాట. సో దీన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అని అక్కడ యాడ్ చేస్తాడు. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మెడికల్ కాలేజీలో తెలంగాణ 5 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కళాశాలలు సీట్ల పరంగా 5 స్థానంలో రాష్ట్రం, కాలేజీల సంఖ్యలో తమిళనాడు, సీట్లలో కర్ణాటక టాప్. సో 40% ఎంబీబీఎస్ సీట్లు, 38% కాలేజీలు దక్షిణాదిలోనే. సో టాప్ 5లో 3 దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వైద్య కళాశాలగా వచ్చు ఎంబీబీఎస్ సీట్ల విషయంలో దేశంలో తెలంగాణ 5 స్థానంలో ఉన్నట్లు కేంద్ర
మనకు వైద్య ఆరోగ్య శాఖ మనకి నిన్న వెల్లడించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, తెలంగాణ ఏ స్థానంలో ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా అంటాడు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల వివరాలు, సీట్ల సంఖ్య తెలపాలని పలువురు ఎంపీలు కోరారు. సో ఆ వివరాలను కేంద్ర వైద్య శాఖ శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. అయితే దీనిలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 28, ప్రైవేట్ ఆధ్వర్యంలో కూడా 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో సర్కారీ కళాశాలల్లో మొత్తం 3,890, ప్రైవేట్ కాలేజీలో 4,650 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పాటు, సో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో వాటితో పాటు ఇక్కడ మనకు ఏవైతే మనకు ఎయిమ్స్ అదేవిధంగా జిప్మర్లతో కలిపి టోటల్గా మనకు 703 కళాశాలలు ఉన్నట్లయితే తెలపడం జరిగింది. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల సీట్లు అండ్ టాప్ 5 రాష్ట్రాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో మనకు సో ఫస్ట్ ప్లేస్లో విషయాడితే కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత తమిళనాడు, నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్. సో 5వ స్థానంలో మన తెలంగాణ అయితే ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, మన తెలంగాణ పొజిషన్ ఏంటని చెప్పేసి అంటాడు. లేదా వరుసగా ఉన్నటువంటి 5 రాష్ట్రాలను అమర్చమంటారు కనుక, సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ది గుర్తుంచుకోండి, మన తెలంగాణ పొజిషన్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయాడితే ఆఖరి మెట్టుపై బోల్తా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఫైనల్లో భారత్ ఏ ఓటమి, సో ఎమర్జింగ్ కప్ విజేత పాకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో మనకి అప్రతిహత విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చినటువంటి భారత్ ఏ జట్టు కీలక పోరులో బోల్తా పడింది. సో ఆదివారం జరిగినటువంటి మ్యాచ్లో 128 పరుల తేడాతో ఓడినటువంటి యస్దుల్ సేన ఎమర్జింగ్ ఆసియా కప్లో రన్నర్అప్గా నిలవాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇటీవల జరిగినటువంటి క్రికెట్ ఎమర్జింగ్ కప్ విజేత ఎవరని చెప్పేసి అంటాడు. సో పాకిస్తాన్ గుర్తుంచుకుంటే రన్నర్అప్ భారత్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, నేరుగా ఆడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ విషయం అయితే దారం తెగే పిట్టపాయ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ట్విట్టర్ లోగోగా ఉన్నటువంటి పిట్టను తీసేసి దాని స్థానంలో ఎక్స్ పెడతా మాస్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ట్విట్టర్ను కొన్నప్పటి నుంచి సో దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నటువంటి ఇలాన్ మాస్క్ తాజాగా దాని లోగో అయినటువంటి పిట్టను తీసేసి ఎక్స్ అనేటువంటి అక్షరాన్ని లోగోగా పెడతామని ప్రకటించారు. సో త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్కు అన్ని పక్షులకు వీడుకోలు పలుకుతాయని, సో మంచి ఎక్స్ లోగోను రూపొందించగలిగితే దాన్ని ఆదివారం రాత్రికి పోస్ట్ చేసి సోమవారం నుంచి ప్రపంచమంతా లైవ్లోకి తెస్తామని వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఈరోజు. సో మనకి ఇక్కడ ఏదైతే మనకు ఇమేజ్ కనబడుతుందో, సో ఈ రకమైనటువంటి ఎక్స్ లోగో అనేటువంటి మనకు ట్విట్టర్కి రాబోతుందంటే, అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఈ పక్షి లోగో ఉంది కదా దీన్ని తీసేసి సో దీన్ని తీసుకురాబోతున్నట్టు మనకు ఎలన్ మాస్క్ ఇక్కడ ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే ఈరోజు. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి, మనకు నేరుగా అడుగుతారు. సో ట్విట్టర్ అనేది ఎప్పుడు స్థాపించారనేది, ఏ సంవత్సరంలో తీసుకొచ్చారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు మన్ననూరులో 12వ శతాబ్దం నాటి క్వారీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మంది రోజు. సో మనకు నల్లమల అటవీ ప్రాంతంలో కళ్యాణ చాళుక్యుల కాలపు రాతి క్వారీలను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఓ అయినటువంటి ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సో నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు వద్ద ప్రతాపరుద్రుని కోట సమీపంలో రాతిని తొలిచిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో అక్కడికి సమీపంలో ఉన్నటువంటి రాతి తోరణం కావచ్చు కోట గోడలను కట్టడానికి ఈ రాతినే వాడి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. సో 12వ శతాబ్దం చెందినటువంటి పాల్కుర్కి సోమనాథుని యొక్క పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించినటువంటి శివపుర ద్వారం ఈ తోరణమే అంటూ, సో ఈ ప్రాంతంపై విస్తృత పరిశోధనలు చేసినటువంటి చరిత్రకారుడు ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, సో ఎవరి కాలం నాటిది, ఎన్నో శతాబ్దం అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ మనకు కళ్యాణి చాళుక్యులకు సంబంధించి 12వ శతాబ్దం నాటి క్వారీలు ఇక్కడ బయటపడినట్లుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు మెత్తన్ మిఠాయి ప్రపంచం మెచ్చిందోయి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోని ఉత్తమ స్ట్రీట్ స్వీట్లో మైసూరుకు 14వ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రముఖ ఆహార మ్యాగజైన్ టెస్ట్ అట్లాస్ సర్వేలో వెల్లడి. సో మైసూరు అంతాపురంలో పుట్టినటువంటి రాజుల మిఠాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్థానం ఏంటనేది గుర్తుంచుకోండి, 14వ స్థానం. సో ఇక్కడ మనం చూసినట్టు ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ టెస్ట్ అట్లాస్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మేటువంటి మిఠాయిల్లో ప్రజాదరణ పొందినటువంటివి ఏవి అనే అంశంపై ఓటింగ్ నిర్వహించింది. సో అందులో మనకు మైసూర్ పాక్కు 14వ స్థానంలో నిలవడం గమనార్హం జరగవచ్చు. అంతేకాదు దీనికి స్వీట్ ప్రియులు ఏకంగా 4.4 రేటింగ్ ఇచ్చిందంట. సో ఇక ఈ జాబితాలో మనకు అమెరికాకు చెందినటువంటి డోనట్స్ టాప్ ప్లేస్లో ఉందట. సో మన దేశానికి చెందినటువంటి కుల్ఫీ 24వ స్థానం, అదేవిధంగా గులాబ్ జామ్ అనేది 26వ స్థానం సంపాదించాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన దేశానికి సంబంధించి ఏవి ఏ స్థానంలో ఉన్నాయనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది చాలా ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ అనమాట టెస్ట్ అట్లాస్. సో ఇటువంటి మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి టెస్ట్ అట్లాస్ అని చెప్పేసి ఆ మ్యాగజైన్ నేమ్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే పేపర్ బాయ్ పొక్లైన్ ఆపరేటర్కు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ప్రతిరోజు ఉదయాన్నే దినపత్రికలు పంపిణీ చేస్తూ రాత్రి వేళల్లో నది తీరంలో ఇసుక తీసే
చేసేటువంటి పొక్లేన్ ఆపరేటర్గా పనిచేసేటువంటి 28 ఏళ్ళ కే అఖిల్ రచన వెంగంపై తనకున్నటువంటి మక్కువను మాత్రం వదులుకోలేదు. సో ఈ తపనకు ఫలితంగా తాజాగా కేరళ సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు 2020 ఆయనను వరించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అఖిల్ రాసినటువంటి పొట్టి కథల పుస్తకం నీలా చడయాన్కు సో ఈ అవార్డు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే తెలియవచ్చు. సో కేరళ సాహిత్య అకాడమీ అవార్డుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇది. సో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఇంటర్నెట్ వినియోగదారులపై అకీరా పడగా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి, నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నటువంటి వైరస్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నెట్ వినియోగదారులు వ్యక్తిగత సమాచారాన్ని ఇతర డేటాను మనకు రన్సమ్వేర్ వైరస్ అయినటువంటి అకీరా తస్కరిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు దేశ సైబర్ భద్రతా సంస్థ హెచ్చరించింది. సో ముఖ్యంగా విండోస్ కావచ్చు అండ్ లైనెక్స్ ఆధారిత కంప్యూటర్లపై ఈ మాల్వేర్ దాడి చేస్తుందని వెల్లడించింది. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అకీరా అని వివరిస్తున్నట్లు మనకు ఈ రంసమ్ వైరస్ సైబర్ ప్రపంచంలో క్రియాశీలకంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అకీరా అనేటువంటిది ఏంటిది అని చెప్పేసి అంటాడు, డైరెక్ట్గా అంటాడు. సో ఇది ఒక వైరస్ అనమాట. సో అది గుర్తుంచుకోండి. దీనివల్ల సో మనకు ఇది వ్యక్తిగత డేటాను తస్కరించేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు కాగజ్ నగర్ అడవిలో అరుదైనటువంటి స్కై బ్లూ మష్రూమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తెరవడం జరిగింది. తెలంగాణలో గుర్తించడం ఇదే తొలిసారంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాగజ్ నగర్ అడవుల్లో సో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నీలి పుట్టగొడుగులను అంటే దీన్ని స్కై బ్లూ మష్రూమ్స్ అని చెప్పేసి అంటాం. సో గుర్తించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కాగజ్ నగర్ రేంజ్లోని వెంపల్లి అడవిలో వీటిని కనిపెట్టామని సీనియర్ మనకు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినటువంటి మోహన్ పర్గే సో ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎక్కడ గుర్తించారు అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. ఇది తెలంగాణలో ఫస్ట్ టైం కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాగజ్ నగర్ అడవిలో వీటిని గుర్తించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వానాకాలానికి అనువైనటువంటి పల్లి వంగడం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు జన్యు మార్పిడితో అభివృద్ధి చేసినటువంటి ఇక్రిషాట్ శాస్త్రవేత్తలు ఏపీ తెలంగాణ అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్ర భూముల్లో సాగుకు అనుకూలమని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వానాకాలానికి అనువైనటువంటి పల్లి వంగడాన్ని మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మనకు ఇక్రిసాట్ సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్ ఏదైతే ఇక్రిసాట్ అభివృద్ధి చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నూనె పంటకు అధిక డిమాండ్ ఉండడంతో సో జన్యు మార్పిడితో అధిక దిగుబడి సాధించేలా జూనాగఢ్ యూనివర్సిటీతో ఇది కూడా గుర్తుంచుకోండి. జూనాగఢ్ యూనివర్సిటీతో కలిసి సో GG40 వంగడాన్ని సృష్టించింది. 2 ఏళ్ళుగా దీనిపై పరిశోధన సాగిస్తుండగా సో ఈ సీజన్లో ఇది అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇటీవల మనకు నూతన పల్లి వంగడం GG40 అనేటువంటి వంగడాన్ని ఎవరు నూతనంగా అభివృద్ధి చేశారని చెప్పేసి అంటాడు. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్రిసాట్ దేనితో కలిపి చేసింది, జూనాగఢ్ యూనివర్సిటీతో కలిపి చేసింది కనుక. సో దీన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. అది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. 250 టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉండడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్టయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.